స్తంభతవతి ఏడు పంటలు అమ్ము బిడ్డ మా సత్వ ప్రతి కొట్లాడతాం అమ్ముడు బయట పంట నీ అమ్మ కేసీఆర్ సర్వం పెట్టిన నా ఇంటి కడుగొనలేడు ముందు ఎక్కువ రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు కాలు కోటింగ్ కూడా తాకలేడు బిడ్డ ఏడు మంది అండరమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయ పార్టీ చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు నా నిజాయితీని కూడా శంకించానంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర అమ్మవారు సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు ఈరోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను దీన్ని అర్థం చేసుకో ఇది చేతగాని తనం కాదు ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం తొమ్మిదేళ్ళు ఉక్కబట్టుకొని కొట్లాట నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు చుచ్చి జైలు పోయినా పాడుకొని కొట్లాడడానికి నీ అమ్మ నువ్వు నన్ను పాటు కొట్ట కమ్ముడిపోయినట్టావా ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు ఇక పుట్టడని కూడా నేను అనుకోడు ఒక్క తరంగా నాలుగు తరాలైన వాళ్ళు కొట్లాడటం గుర్తుపెట్టుకో రాజేంద్ర అంత ఆశామాశ అనుకుంటున్నాను రాజకీయాలలో నిలబడు ఎన్నికలలో నిలబడడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అది కాదు రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెచ్చు తొమ్మిదేళ్ళు నిద్రపోని రాత్రులు నేను కనిపించింది నాకు తెలుసు చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్.